ఆపాదించి మాట్లాడకండి ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు రెండు టీముల కింద విడగొట్టి ఈ పారాచూట్ బ్యాచ్ కి అంత సీన్ ఉండదండి నిన్న కాక మొన్న వచ్చినోడికి ఇక్కడికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయండి ఒక నిమిషం వీళ్ళది ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఈ సోమవీరరాజు ఏమో వైఎస్ఆర్సీపీకి అనుసంధానించారు ఇక్కడేమో ఇది కుల సమీకరణాలతో వీళ్ళని వేరే బ్యాచ్ కింద పోర్ట్రేట్ చేసి ఎక్కడ చేజారిపోతుందో ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఇవాళ అని కాలయాపన వీళ్ళ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి ఈ రెండు పారాచూట్ బ్యాచ్ల కింద అభివర్ణిస్తూ ఒకటేమో వైఎస్ఆర్సీపీకి అనుసంధానం ఇంకోటేమో ఈ తెలుగుదేశంతో ఎక్కడో ఒకటి దగ్గర దిక్కుమాల రాయబార బేరాలు వీటిలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి చేస్తున్న వికృత క్రీడ ఇది ఎవరైనా సరే రాజకీయ విశ్లేషకులు ఇలాంటి వాళ్ళందరూ కళ్ళు మూసుకుని పాలు తాగమండి పిల్లి వ్యవహారాలు మాతో చేయవు ఖచ్చితంగా మాకు తేటతెల్లం అవుతుంది ఇది రెండు రోజుల్లో ఇది కరెంట్గా అమరావతి రాజధానిని డిసైడ్ చేస్తారు కోర్టు తురుగా మీకు చూడండి కోర్టు జడ్జిమెంట్కి ప్యారల్గా ఇల్లు అమరావతి రాజధానిగానే వైఎస్ఆర్సీపీ మూడు రాజధానుల ప్రస్తావన ముగిసిపోతుంది అక్కడితో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళే ఏదో చేసేసినట్టు పారాచూట్ బ్యాచ్ ఒక సీన్ క్రియేట్ చేస్తుంది అక్కడ ఏం చేయంటే ఆల్రెడీ జనసేనతో కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు జనసేనకి ఎంత ఉపయోగపడుతున్నారో తెలుసు కదా గ్లాస్ గుర్తు అండ్ వాళ్ళ పార్టీ ఉనికి విషయంలో అండ్ ఇక్కడికేమో వీళ్ళకేమో ముఖ్యమంత్రి కింద అభివర్ణించేస్తూ పవన్